నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సగుణ బ్రహ్మ ఉపాసన ఎంతో దివ్యమైనది. అందుకే భగవత్పాదుల వారు ఉపనిషత్ జ్ఞానం ఎంత అవసరమో అది సిద్ధించడానికి ఉపాసన అంత అవసరమో అని చెప్తూ షణ్మతాల ఉపాసన సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశారు. షణ్మతాల్లో మానవులు వారి వారి జీవలక్షణాలకు అనుసరించి దేనియందు ప్రీతి ఉందో దాన్ని ఆరాధిస్తారు. కొందరికి శక్తి, కొందరికి విష్ణువు, కొందరికి శివుడు. అయితే దేనియందు ప్రీతి కలిగి ఉందో ఆ రూపముతో ఒకే బ్రహ్మమును ఆరాధన చేస్తున్నారు. వీరందరూ ఆరాధించే దేనిని? ఒకే బ్రహ్మమును. అతను నిర్గుణ బ్రహ్మం. సగుణమయ్యేటప్పటికల్లా భిన్న భిన్న రూపములు వచ్చాయి. ఎన్ని రూపములున్నా సగుణ బ్రహ్మముగా ఉపాసించడానికి అనువైన రూపములు ఆరు మాత్రమే. మిగిలినవేవి తెచ్చినా ఇందులో చేర్చడానికి వీలు లేదు. ఆరే తెలుసుకోండి. ఇక్కడ ఈ ఆరే హిందూ మతంలో ప్రధానమైన ఉపాసనా మతములు ఆరే. ఈ ఆరు కూడా శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య, స్కాంద. ఈ ఆరింట్లో ఎవరు దేన్ని ప్రీతి కలిగి ఉన్నారో దాన్ని ఇష్టంగా ఆరాధించుకోవచ్చు. అయితే వైష్ణవంలో రామ, కృష్ణ, విష్ణు, నరసింహ ఇవన్నీ వైష్ణవంలోకి వెళ్ళిపోతాయి. దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరి ఇవన్నీ శైవంలోకి వస్తాయి. మళ్ళీ శాక్తేయంలో చండి, లలిత, కాళి ఇత్యాదులన్నీ శాక్తేయంలో ఉంటాయి. మొత్తానికి ఇందులో శాఖలే అన్నీ. ఇందులో ఎవరు దేనికి ఇష్టమో దాన్ని ప్రధానంగా ఆరాధించుకుంటూ మిగిలిన వారు దాని యొక్క రూపములేని అభేద భావనతో ఉంటే క్షేమంకరం. ఇది ప్రధానమైనటువంటిది. అప్పుడు నిష్కపటమైన భక్తితో నిస్వార్థముగా లౌకికమైన కామనలేవి కోరకుండా అపారమైన ప్రేమతో కానీ ఆ ఉపాసన చేసినట్లయితే అది భక్తి అనిపించుకుంటుంది. ఇది సిద్ధించడం అంత తేలిక కాదండి. ఉపాసకులకు కూడా భక్తి సిద్ధించడం మహాకష్టం. ఉపాసన వేరు, భక్తి వేరు. ఉపాసకులు చాలామంది ఉంటూ ఉంటారు. ఒకవైపు వేదాలన్నీ నేర్చుకుని దేవతార్చన కూడా చేసేవారు ఉంటారు. కానీ పరమాత్మను తలంచుకోగానే మనస్సు కరిగిపోయే లక్షణం కలగడం సామాన్యమైన అంశం కాదు. అలాంటి భక్తి ఏర్పడితే అది నిష్కపటమైనటువంటి భక్తి. అందులో కేవలం పరమాత్మ యందు ప్రీతి మాత్రమే ఉంటుంది. అది అమ్మరూపమండి, శివరూపమవ్వండి, రామరూపమనండి, వాళ్ళని తలంచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది. ప్రేమగా ఆరాధిస్తారు. ప్రేమ ముప్పిరుగొని వేళ్ళు నామము పలికేవారని త్యాగయ్య చెప్పినట్లుగా అంత పరవశించిపోయి ఆరాధన చేస్తారు. ఆ ఆరాధనకు ఫలితం ఏమిటి అంటే ఆ పరమాత్మ నీ లోపల నేను స్వస్వరూపంగా ఉన్నానని జ్ఞానాన్ని ఇస్తట. ఆ జ్ఞానం వచ్చిందంటే మోక్షం ఇక్కడే వస్తుంది. ఒకవేళ ఆ జ్ఞానం రాకుండానే ఈ ప్రేమ భక్తిలో ఉండగా మరణించేమనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తారంటే తన లోకానికి తీసుకువెళ్తాడు. అది వైకుంఠం కావచ్చు, విష్ణు భక్తులకు వైకుంఠం, అమ్మ భక్తులకు మణిద్వీపం, కైలాసం వాళ్ళకి. ఇది పురాణములన్నిటా చెప్పబడ్డ అంశాలని బ్రహ్మసూత్ర భాష్యాలని గమనించి చెప్పినటువంటి సిద్ధాంతమే తప్ప సొంత సిద్ధాంతం కాదు. తెలుసుకోండి, ఇక్కడ వాటిల్లో చెప్పినది ఇది. కనుక సగుణ బ్రహ్మలోకం అది. అక్కడికి వెళ్ళిన వారు నపునరావర్తంతే, వారి మరి తిరిగి వెనక్కి రారయ్యా అని చెప్పాడు. ఒకటే స్పష్టం అంటే వాళ్ళ దివ్యమైన వైకుంఠాది లోకముల యందు బ్రహ్మానుభవం పొందుతూ పొందుతూ కొంతకాలానికి ఆ నారాయణ అనుగ్రహం చేత వారు స్వస్వరూప జ్ఞానాన్ని పొంది అక్కడే సాహిత్యముక్తిని పొందుతారు అన్నాడు. ఇక్కడ ఇది అప్పుడు వాళ్ళకు దొరుకుతుంది సాహిత్యముక్తి. కనుకనే దివ్యలోకములకు చేరడము సగుణ బ్రహ్మలోక ఉపాసనలో చెప్పబడుతుంది. ఆ నిర్గుణ బ్రహ్మ జ్ఞానంతో పొందే జీవన్ముక్తికి సగుణ బ్రహ్మ ఉపాసన వల్ల పొందే క్రమముక్తికి భేదమేమీ లేదు. ఎందుకంటే రెండూ మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురావు గనక ఇలా లోకాలకు వెళ్ళడం అనేది క్రమముక్తి అనిపించుకుంటుంది. ఉన్న చోటనే సర్వము బ్రహ్మమయమని తెలుసుకునేటువంటి బ్రహ్మజ్ఞానుల వలనే సుఖయోగీంద్రుడు, రమణ మహర్షుల వారు ఇలాంటి వారి యొక్క వలనే పొందగలిగితే జీవన్ముక్తి అనిపించుకుంటుంది. రెండూ గొప్పవే. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు వీరికి ఆయన లోకం చూపించాడా, జీవన్ముక్తి స్థితినిచ్చాడా, ఈ చర్చ అందుకు చేసామండి ఇక్కడ. కానీ ఇందులో ఉన్న విషయం ఏంటంటే సగుణ బ్రహ్మలోకం అనుకుంటే తప్పేం లేదు. ఆయన గోలోకానికి తీసుకెళ్ళాడు, వైకుంఠలోకానికి తీసుకెళ్ళాడు అనుకున్న తప్పేమీ లేదు. అందుకే లోకం అనొక మాట అన్నాడు. లోకం అంటే ఏమిటి? మీరే చెప్పారు కదండి, బ్రహ్మలోకానికి కూడా దాటిపోయింది అంటే మరి ఇక్కడే దాన్ని పొందవచ్చు అని కూడా చెప్పాం కదా. మీరు అమెరికాని గుంటూరులో కూర్చుని పొందలేరు, కానీ మణిద్వీపాన్నో కైలాసాన్నో వైకుంఠాన్నో ఇక్కడ మఠం వేసుకు పొందగలం. అది గొప్పదండి. ఇక్కడ అది గొప్ప విషయం. ఎందువల్ల అంటే అది నీలో స్వస్వరూపంగా ప్రకాశిస్తున్న తత్వమే ఇక్కడే ఉన్నది. ఆ లోపల అది గ్రహించగలగాలి. అది పొందలేనప్పుడు మనం విచారణ ద్వారా పొందలేనప్పుడు పరమాత్మ ఏ విధంగా ఇస్తున్నాడు ఇక్కడ తెలుసుకున్నాం కదా. స్పష్టంగా తానే దయ్యతో వారికి ఇచ్చాడు. ఇక్కడ మన ఈ వర్ణన వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విన్నాం కదా. ఇప్పటి వరకు తన లోకానికి తీసుకువెళ్ళాడు అంటే అక్కడ పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి,
ఆ భవంతుల్లో ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ఆయన ఉన్నాడని వర్ణన చేయలేదే. సత్యం జ్ఞానమనంతం యద్ బ్రహ్మజ్యోతి సనాతనం యద్ది పశ్యంతి మునయో గుణాపాయే సమాహితా. గుణాతీతులైన యోగులు ఏ బ్రాహ్మీ స్థితిని పొందుతున్నారో ఆ బ్రాహ్మీ స్థితిని వారికి కలిగించాడు అన్నారు. ఆ బ్రాహ్మీ స్థితి లక్షణం ఏంటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మజ్యోతి సనాతనం. ఇదే బ్రహ్మానుభవం. ఏది సత్యమో, ఏది జ్ఞానమో, ఏది అనంతమో, ఏది సర్వవ్యాపకమో, ఏది సర్వోన్నతమో, ఏది జ్యోతిస్వరూపమో, ఏది సనాతనమో, ఆ బ్రహ్మముతో తాదాత్మ్యము చెందిన అనుభవం వాళ్ళు కలిగించాడు భగవానుడు. ఒక్కసారి అనుభవం ఎలా ఉన్నది అంటే, ఒక మడుగులో దిగినట్టుగా తేపి బ్రహ్మహ్రదం నీత్వా అంటే, ఇప్పుడు దాని లోకం అనాలా లేక కేవలం భగవద్ అనుభవం అనాలా అంటే, అసలు లోకం అంటే ఏమిటండి? నిర్వచనం చెప్తున్నాడు. లోకం అంటే స్థితి, ఇది తెలుసుకోవాలి. లోకం అంటే స్థితి, ఇంకేమీ కాదు. ఇక్కడ మనం కూర్చునున్న ఏ లోకంలో ఉన్నారు? భూలోకంలో కాదు. ఎవరి లోకంలో వాడు ఉన్నాడు? అందులో సందేహం లేదు. ఎవరి లోకం వాడిదండి? మనం అనేక మంది చెప్పుకుంటూ ఉంటాం. ఒక శిష్యుడు గురుగారి దగ్గరికి వెళ్ళి అడిగట్ట, ఎన్ని లోకాలు గురువుగారు అని. ఎవరి లోకం వాడిది అయినా అని చెప్పట్టు. ఇక్కడ ఎన్నో లోకాలు లేవండి, ఒక్కళ్ళలోనే ఎన్నో లోకాలు ఉన్నాయి. కనుక లోకం అనగా స్థితి. ఇప్పుడు తెలిసింది కదా. అందుకు మనం ఎక్కడ ఉన్నామనేది ప్రశ్న కాదయ్యా, మనసు ఎక్కడుందనేదే ప్రశ్న. అది ఎక్కడ పెట్టావో అదే లోకం. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుకనే ఆ బ్రహ్మము యొక్క భావన ఇక్కడే పొందవచ్చు ఆయన అనుగ్రహిస్తే. అందుకే అక్కడే ఇచ్చాడు ఆయన. కనుక తీసుకువెళ్ళి గోలోకం చూపించాడు, వైకుంఠం చూపించాడన్నా తప్పులేదు. కేవల బ్రహ్మానుభవాన్ని ఇచ్చాడన్నా తప్పులేదు. లోకం అనగా స్థితి అనే అర్థం కా. కనుక విష్ణు స్థితి అనగా బ్రాహ్మీ స్థితి ఏ, దాని అనుభవానికి ఒక్కసారి ఇచ్చాడు. అంటే బ్రహ్మానుభవం వాళ్ళకి కలిగించాడు ఇక్కడ. ఇంతవరకు కృష్ణుని యొక్క లీలలు చూసి పరవశిస్తున్న వాళ్ళందరికీ ఆ లీలల రూపంలో మీకు కనబడినది ఏదో దాని యొక్క అసలు తత్వం ఇదయ్యా అని చాను అనుభవానికి అందించాడు. అదే సత్యం జ్ఞానం అనంతం యద్ బ్రహ్మజ్యోతి సనాతనం. ఒక్కొక్క పదం ఎంత బరువైనవండి. అది బ్రహ్మానుభవం అంటే ఇక్కడ. అది బ్రహ్మము యొక్క లక్షణము అని చెప్పుకోవాలి. నిజానికి భగవంతుడి లక్షణాలు ఏమిటి అయినప్పటికీ వ్యవహారంలో లక్షణములు అని చెప్పుకోవాలి. కనుక సత్యం జ్ఞానం అనంతం ఇవన్నీ ఆయన లక్షణములు అనుకుందాం. ఇవన్నీ ఆయనవే. సూర్యుడికి కాంతి ఎలా లక్షణమో బ్రహ్మమునికి విలక్షణములు. సూర్యుని పొందుట అంటే కాంతిని పొందుటే. అదేవిధంగా ఆ భగవాన్ యొక్క లక్షణములు అనుభవానికి తెచ్చుకున్నారు. ఆ తర్వాత పరమాత్మ ఆ పరమానంద నిర్వృతాహ పరమానందమనేటటువంటి అనుభూతిని పొందినటువంటి ఆ గోపకులందరినీ కొంతసేపు దాంట్లో ఉంచి మళ్ళీ బయటకు తెచ్చాడండి. ఇక్కడ ఏం అలాగే ఉంచివచ్చు కదా అంటే, ఇంకా వీళ్ళకి కొంత ప్రారంభం ఉందే, అందుకు కొంత బ్రహ్మానుభవం అలా కలిగించి తెచ్చాడు. ఇది ఎలాంటిది అంటే, శుద్ధమైన ఒక యోగి సమాధి స్థితిలో బ్రహ్మానందానుభవాన్ని పొందుతాడు. కానీ కొంతసేపటికి మళ్ళీ అనుభూతి నుంచి బయటకు వస్తాడు, వచ్చి లోక వ్యవహారంలో ఉంటాడు. కానీ లోక వ్యవహారంలో మనవలే ఉండడు. వాడు బ్రహ్మానుభూతి పొందాడు గనక మనస్సులో అనుభూతిని నిలబెట్టుకునే ప్రారంభం ఉన్నంతకాలం ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాడే తప్ప, వాడు కూడా మనవలే లోకంలో వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. వాడు తింటున్నట్టు తాగుతున్నట్టు, కానీ అది నట్టే, నిజం కాదు. అతని స్థితి మాత్రం బ్రహ్మమునందు ఉంటుంది. ఆ స్థితి ఇప్పుడు నందాదులకు వచ్చింది అని. అంటే వారు పొందిన కృష్ణానుభూతి నుంచి బయటకు తెచ్చాడంటే అర్థం మళ్ళీ బాహ్యస్పృహ వచ్చింది. బాహ్యస్పృహ వచ్చినప్పుడు బహిర్ముఖంగా వాళ్ళు మళ్ళీ వ్యవసాయం చేయొచ్చు, ఆవులు పాలు పితకచ్చు, తర్వాత భార్య అత్త అమ్మ అక్క అని పేర్లు పిలవచ్చు, పిల్లల్ని ఆడించుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ వాళ్ళ మా బ్రహ్మానుభవం యొక్క స్థితి ఏదుందో అది వాళ్ళ నొదలదు. ఈ ప్రారంధ శరీరం ఉన్నంతకాలం బాహ్య శరీరం ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రారంధవశాత్తు ఉన్నంతకాలం ఉంటుంది. తర్వాత దీన్ని విడిచిపెట్టి కేవలం అందులో చేరతారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ స్థితి నందగోపకులందరికీ ఇచ్చాడు. నందుడితో మొదలు గోపకులందరికీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. అంటే పరమానంద నిర్వృతాహ, వాళ్ళందరూ పరమమైన ఆనందంలో మునిగిపోయారండి. ఆ నిర్వృతి అనేది శబ్దం చాలా గొప్పది. ఆ నిర్వృతి, దీనికే మరొక పదం నిర్వాణం. వైదిక శబ్దం నిర్వృతి నిర్వాణం అనేటువంటి అంశములు. అంటే కేవలం బ్రహ్మానందానుభవ మోక్షస్వరూపమైన ఆనందాన్ని నిర్వాణం అనాలి. అంతేగాని ఆవకాయాన్ని తిరిగి ఎలా ఉన్నదండి అంటే పరమ నిర్వాణంగా ఉందండి అనకూడదు. ఇంద్రియానుభవజన్యమైన ఆనందానికి నిర్వృతి శబ్దం వాడకూడదు. ఇంద్రియాతీతమైన బ్రహ్మానుభవమునకు మాత్రమే నిర్వాణ శబ్దం వాడాలి. వీళ్ళందరూ పరమానంద నిర్వృతాహ అంటే మోక్షానందాన్ని అనుభవించారు అంటే మోక్షం పొందారనే అర్థం ఇక్కడ. అది సవికల్ప సమాధి వంటిది. ఇది గ్రహించవలసినది. మోక్షమైతే మళ్ళీ వెనక్కి ఎలాగ వచ్చారు ఏంటంటే సవికల్ప సమాధి వంటిది అయ్యా అనేది నిర్వచనం. అటువంటి బ్రహ్మానుభవం పొందారు. ఈ బ్రహ్మానుభవాలు
కలిగి మళ్ళీ బయటికి వాళ్ళు వచ్చినా అవి వ్యర్థము కావు, అవి తదనంతరం వాళ్ళకి సంపూర్ణమైనటువంటి విదేహముక్తిగా పరిణమిస్తాయని కూడా గ్రహించవలసినది. ఇది మోక్ష మీమాంస ఒకటి అవసరం గనక ఈ సందర్భాన్ని దొరకపుచ్చుకుని చేయడం జరిగిందండి. ఇది మొత్తం ఆ పరమానంద నివృతాహ కృష్ణంచ తత్ర ఛందోభి స్తూయమానం సువిస్మితాహ. ఆ పరంధామంలో వాళ్ళకు కనబడ్డ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ సత్యంజ్ఞానమనంతమైనటువంటి స్థితిలో వాళ్ళ కృష్ణుడి దర్శనం ఇచ్చాడు అక్కడ ఆ పరంధామంలో. అంటే తాము ఎదురుగా ఇన్నాళ్ళు ఆడుకుంటున్నవాడు అక్కడ ఉన్నట్ట, వాడు చుట్టూ కూడా ఛందోభి అంటే వేదమంత్రములన్నీ రూపములు కట్టి ఆయన స్తోత్రం చేస్తూ ఉండడం కనబడిందయ్యా అన్నారు ఇక్కడ. అంటే ఆ దర్శనం ఎంత బాగుందండి. మన అదృష్టవశాత్తు ఇప్పుడు వర్ణన విన్నాం గనక మనం కూడా ఆ లోకానికి వెళ్ళి వేదమంత్రములు రూపుకట్టి స్తుతిస్తూ ఉంటే వేదవేద్యుడైన భగవాను అక్కడ ప్రకాశిస్తున్న భావం కలిగితే చాలు మన ఈ క్షణం బ్రహ్మహృదంలో మునిగినట్లే. అంత దివ్యమైనటువంటి స్థితిని వర్ణించారు ఇక్కడ. ఇందులో మరొక మర్మం ఉంది. వాళ్ళు గోవింద పట్టాభిషేకం చూశారుగా, అప్పుడు ప్రధానంగా ఏం జరిగింది, ఇంద్రుడు పట్టాభిషేకం చేసాక ఆవుల మందులన్నీ ఆయన చుట్టూ ఉన్నాయి, ఆ కామధేనువులు ఆయన స్తోత్రం చేసాయి, వాళ్ళ దృశ్యం చూశారు కదా. ఇప్పుడు ఆ దృశ్యం యొక్క అసలు రూపం ఇక్కడ కనబడింది. ఆవులు మందలంటే వేదవాక్యములేగా, ఆ వేదవాక్యముల నుండి చేత స్తుందింపబడుతున్న పరమాత్మ వాళ్ళకి దర్శనమిచ్చాడు ఇక్కడ. అంటే అర్థమేమిటి, వేదములన్ను సర్వే వేదాహ యత్పదమామనంతి అని చెప్తోంది కదా ఉపనిషత్తు. సర్వవేదములు ఏ పదము గురించి చెప్తున్నాయో, ఏ పరమ పదం గురించి చెప్తున్నాయో, ఆ పరమ పదమే భగవానుడు, ఆయనే శ్రీకృష్ణుడు అని స్పష్టంగా తెలుస్తున్నది. కానీ శ్రీకృష్ణుడు ఎదురుగా కనబడుతూ ఉన్న మామూలు రూపమైన ఆ నసలు రూపం ఇదయ్యా, అది ఆయన చూపిస్తే కానీ మనం చూడలేం. ఆయన చూపించాడు, అనుభూతిని కలిగించాడు, నందాదులు ధన్యులయ్యారు. ఇది పొందడం కంటే ఇంకేం కావాలి. దీనితో గోపకులను అనుగ్రహించిన వైఖరి అయిపోయింది. ఇప్పుడు మిగిలినది గోపికలను అనుగ్రహించిన వైభవంలోకి ప్రవేశించబోతున్నాం. ఇది అసామాన్యమైనటువంటి లీల. ఈ లీల కృష్ణ భక్తులకు అత్యంత ముఖ్యం. ఈ లీలకి 5 అధ్యాయాలు ఇచ్చాడు భగవానుడు. దీన్నే రాసపంచాధ్యాయి అంటారు. ఇక్కడ ప్రారంభమవుతోంది భాగవతానికి ఫలలీలయైన రాసలీల ప్రారంభమవుతోంది. ఎన్నో భాగ్యములు చేసుకుంటే గానీ వినలేని లీల రాసలీల. ఈ రాసలీల నిజానికి 33వ అధ్యాయంలో వస్తుంది దశమస్కంధంలో, కానీ 5 అధ్యాయాలుగా దీన్ని మనం ప్రేరేపించుకుంటాం. అంటే 29, 30, 31, 32, 33 5 అధ్యాయాలు. కానీ అసలు రాసం మాత్రం 33లో వస్తుంది. మిగిలిన 4 కూడా దానికంటూ భూమికలుగా చెప్పుకోవచ్చు. కనుక ఈ 4+1 కలిపి 5 కలిపి రాసపంచాధ్యాయి అని చెప్తారు. అంటే 5వది అర్థం కావాలంటే మిగిలిన 4 వెళ్ళాలి, నేరుగా వెళ్ళలేం. కనుక 5 కలిపి రాసపంచాధ్యాయి అని పేరు. ఇవి దశమస్కంధంలో అత్యంత ప్రధానమైనది. భాగవతం మొత్తం కలుపుకుని కృష్ణ పరమాత్మ యొక్క శరీరంగా వర్ణిస్తారండి. ఇది సంప్రదాయమైన వర్ణనే. భాగవతం ఒక పుస్తకం కాదు, ఒక శ్లోకాల సంపుటి కాదు, కృష్ణుడు ధరించిన శబ్దరూపం. ఇది తెలుసుకుంటే భాగవతం ముట్టుకుంటే చాలు, ధన్యులమవుతాం. ఆ భావం కలగాలండి. ఆ భావం లేనప్పుడా జడులమై భాగవతాన్ని మామూలుగానే చూస్తాం, రామాయణాన్ని మామూలుగా చూస్తాం. కానీ అది కృష్ణుడి యొక్క వాంగ్మయ రూపమయ్యా అని చెప్తున్న శాస్త్రంపై నమ్మకం ఉండద్దు. కృష్ణుడిపై నమ్మకం ఉంటే దానిపైనూ నమ్మకం ఉండాలి. కనుక భాగవతం ఎప్పుడు కూడా ఒక పుస్తకమో ఒక శబ్ద సంపుటిగా చూడకూడదు, కృష్ణ స్వరూపంగా చూడాలి. అయితే భాగవతాన్ని కృష్ణుడిలా చూస్తే ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క అవయవం అని చెప్పారు. ఇక్కడ ప్రథమ స్కంధం ఆయనకు పాదస్థానం, దశమస్కంధం ఆయనకు ముఖస్థానం అన్నారు. ఇక్కడ ముఖస్థానం, దశమస్కంధం ముఖస్థానం అయితే ఏకాదశ ద్వాదశ స్కంధములు శిరస్థానాదుల దాకా వెళుతున్నాయి. మొత్తం కృష్ణ పరమాత్మ యొక్క వాంగ్మయ శరీరం భాగవతం. అప్పుడు దశమస్కంధం ముఖస్థానం అన్నాం. మరి రాసపంచాధ్యాయ ఏమిటయ్యా అంటే భాగవత రూపుడైన కృష్ణుడికి పంచప్రాణాలు అని చెప్పారు ఇక్కడ. కనుక 5 అధ్యాయాలు 5 ప్రాణాలు, కృష్ణుడికే ప్రాణములండి ఇక్కడ. కనుక మనం ఇప్పుడు కృష్ణుడు ప్రాణాల దాకా వెళ్ళాం. ఇంకేముంది, ప్రాణస్వరూపం అంటే కృష్ణుడికి ప్రాణం అంటే భాగవతానికి ప్రాణం. ప్రాణం లేకపోతే శరీరానికి చేష్ట లేదు, ఈ పంచాధ్యాయాలు లేకపోతే భాగవతానికే చైతన్యం లేదు. ఎందుకంటే ఈ 5 ప్రాణాల వంటి 5 అధ్యాయాలలో కృష్ణుని ప్రాణశక్తి అయిన ఒక తల్లి ఉందండి. అందువల్ల దీనికి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుని యొక్క ప్రాణశక్తి ఎవరో చూద్దాం. మధ్యలో వస్తుందా తల్లి శరీరంలో ప్రాణం రహస్యం, భాగవతంలో రాసలీల రహస్యం. రహస్యం రకారమే, రాసలీల రకారమే, మరో రకారంతో ఉన్న శక్తి రకారమే.
ఏమి రకారం అండి అది. కనుక రహస్యమైన రాసలీల వినడం ఒక మహాభాగ్యం. కనుక రహస్య రాస్ అన్నాడు ఇక్కడ. చాలా అద్భుతమైన మాట, రాసమే ఒక రహస్యము. ఆ రహస్య రసాస్వాదన చేయడం కోసం 33 అధ్యాయంలో మొదలయ్యే రాసానికి 29 నుంచే మనం ప్రవేశిస్తున్నాం. కనుక 5 అధ్యాయాల రాసలీల వైభవానికి నమస్కారం చేసుకుంటూ ప్రవేశించేద్దాం. భగవాన్ పితారాత్రీ శరదోత్ఫుల్లమల్లికా వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః. ఏమి మాట! భగవాన్ అపి, ప్రారంభం భగవత్ శబ్దంతో మొదలైందండి. అందుకే పంచాధ్యాయాలు ప్రత్యేక గ్రంథంగా కొందరు పారాయణ చేసుకుంటారు. 5 అధ్యాయాలు ప్రత్యేక గ్రంథం. కృష్ణభక్తి రసాస్వాదన చెయ్యాలనే రసిక యోగులకు పారాయణ యోగ్యమైనవి 5 అధ్యాయాలు. ఊరికనే శ్లోకాలు చెప్పుకుని ప్రతిపదార్థ తాత్పర్యాలు కాకుండా ఒక్కొక్క పదాన్ని ఆ వ్యుత్పత్తుల్ని ఆస్వాదిస్తూ శాస్త్రబద్ధమైన వ్యాఖ్యతో వెళితే ఎంత రసం ఊరుతుందో ఒక్కొక్క దాంట్లో సామాన్యం కాదు ఇక్కడ. అంటే భగవాన్ అని ప్రారంభించడమే ఒక విశేషం. ఎందుకంటే ఆ భగవాన్ ఎవడు? కృష్ణస్తు భగవాన్ స్వయం. కానీ భగవాన్ అపి, అపి శబ్దం మళ్ళీ వేశాడు. భగవానుడై కూడా అన్నాడు. అంటే భగవానుడు వేరే ఒక వస్తువు గురించి ఆలోచించడు, వేరే ఒక వస్తువు నుంచి ఆనందం పొందాలని కూడా అనుకోడు. ఎందుకు? ఆయనే ఆనంద స్వరూపుడు. సూర్యుడు వెలుగు కోసం దీపాలు వెలిగించుకుంటాడండి ఎక్కడైనా. ఎందువల్ల? సూర్యుడే వెలుగు గనక. అందుకే పరమాత్మకు మరొక వస్తువు నుంచి ఆనందం అవసరం లేదు, తానే ఆనందమూర్తి. తానే ఆనందమూర్తి అయిన భగవానుడు అయినప్పటికీ ఆ సమయంలో ఒక లీలా వినోదం చేయాలనుకున్నాడు. అది చెప్తున్నారు ఇక్కడ. లీలా వినోదం అంటే, వినోదం అంటే ఆనందం కోసమే చేస్తారు కదా. ఆనందం కోసం చేశారంటే ఇందుకు ఆనందం లేదా? తాను పరిపూర్ణమైన ఆనందమూర్తి అయినప్పటికీ లీల చేస్తున్నాడు. అయితే ఆయన లీల చేయాలంటే మాయ ఉండాలి, మాయ లేకపోతే లీల లేదు. పరమాత్మ మాయతోనే లీల తీసుకుంటాడు. ఎందుకంటే ఒక రూపం ధరించాలన్నా మాయ ఉండాలి, ఒక నామం స్వీకరించాలన్నా మాయ ఉండాలి, ఒక పని చేయాలన్నా మాయ ఉండాలి. మనకు ఉండాలి, ఆయనకి ఉండాలండి. అయితే మనకి మాయ అవిద్య రూపంలో ఉంటుంది, ఆయన దగ్గర మాయ విద్యా రూపంలో ఉంటుంది, అంతే తేడా. అందుకే భగవానుడు కూడా యోగమాయాముపాశ్రిత, ఆ యోగమాయని ఆశ్రయించి ఒక లీలా వినోదం చేయాలనుకున్నాడు. ఆయనకెందుకయ్యా? ఆయనకు ఆనందాలు అవసరమా అంటే భగవానపి, భగవానుడై కూడా అది చెప్పాడు. ఆ రాత్రి వేళ ఒక్కసారి శరద్రాత్రి అది, దాన్ని ఒక్కసారి చూశాడు మహానుభావుడు. చూసి యోగమాయను ఆశ్రయించి వీక్ష రంతుం మనశ్చక్రే, వీక్ష చూసేటండి. భగవంతుడు చూశాడంటే అర్థం ఏంటంటే సంకల్ప్య అని అర్థం. ఇక్కడ భగవంతుడు చూశాడంటే సంకల్పించాడని అర్థం. ఇది ఎలాంటిది అంటే, ఉపనిషత్తుల్లో 2 మాటలు ఉన్నాయి, స ఐక్షత ఒక చోట, స అకామయత రెండవ చోట. రెండిటికి అర్థం సంకల్పించాడని అర్థం. ఐక్షత అంటే చూచుట, చూచుట అంటే సంకల్పించాడని అర్థం అండి. మనం రాత్రంతా పడుకున్నాం, పొద్దున్న కళ్ళు తెరిచాం అంటే అర్థం ఏంటి? బోల్డ్ చేయడానికి రెడీ అయ్యేమని అర్థం. అలాగే మహాప్రళయకాలంలో యోగ నిద్రాముద్రితుడైన భగవానుడు ఒక్కసారి కళ్ళు తెరిచాడంటే అర్థం సృష్టి స్థితిలో వెళ్ళి చేయబోతున్నాడని అర్థం. ఈ రహస్యం తెలిస్తే కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంభ్రంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల. ఆ దృగ్జాల వీక్ష కలుపుకోవాలి ఇక్కడ. అంటే సాక్షి మాత్రంగా భగవానుడు జడమైన ప్రకృతిలో చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు, తన దృక్ప్రసారం చేతన మాత్రమే అప్పుడు జగత్తంతా ఏర్పడుతున్నది అనేది ఉపనిషత్తు చెప్పిన క్రమం. కనుక లీల చెయ్యాలి అంటే ఆయనకు చూపు చూడాలట, అదే సంకల్పించుట అని అర్థం. చూపు చూసేడు అంటే అర్థం ఏంటో తెలుసా? సాక్షీభూతంగా అని అర్థం. సాక్షీభూతంగా సంకల్పించి నిర్వహిస్తున్నాడే కానీ సాక్షి వలనే దేనికి అంటకుండా ఉన్నాడని కూడా అర్థం. అది చెప్పడం వీక్ష మాటలు ఉన్న అద్భుతం అండి ఇక్కడ. యోగమాయాం ఉపాశ్రిత, ఆయన మనల్ని అనుగ్రహించాలన్న మాయను తీసుకుంటట. కనుకనే మనల్ని అనుగ్రహించే మాయ ఒకటి, మనల్ని బంధించే మాయ ఒకటిని మాయకు 2 రూపాలు అన్నాడయ్యా అన్నాడు. అంటే సంసారంలో బంధించే మాయ పేరు అవిద్య, సంసారం నుంచి బయటపెట్టే మాయ పేరు విద్య అన్నాడు. విద్యా విద్య కూడా మాయే గనక ఆ మాయను జగన్మాత అని కొలుచుకోవయ్యా, అప్పుడు నువ్వు అవిద్య నుంచి బయటపడతావు అని చెప్తూ చండీ సప్తశతరం అనే అద్భుతమైన గ్రంథం ఏర్పడింది. ఎందుకంటే సైషా ప్రసన్న భూమిముక్తి హేతు అన్నాడు ఇక్కడ. ఆ మాయ ప్రసన్నమైతేనే ముక్తికి హేతు అవుతుంది. కానీ ముక్తికి హేతువైనటువంటి మాయను ఆయన పట్టుకున్నాడు ఇప్పుడు.
ఆ మాయని ఆధారం చేసుకుని రూపము లేనివాడు నటవరవ పువ్వు అనే రూపంతో ఆ శరద్రాత్రి వేళ ఒక్కసారి సంకల్పించాడు. ఆయన సంకల్పించగానే ఏంటంటే, శరత్కాలంలో మల్లెలు వస్తాయా, అందులో రాత్రి వేళ మల్లెలు వస్తాయా? కానీ కృష్ణుడు అక్కడ నిలబడి చూడగానే ఆయన ఉనికి చేత శరత్కాలం వేళ రాత్రి వేళ ఉత్ఫుల్ల మల్లికాహ, మల్లికలు వికసించాయి. భగవాన్ యొక్క అనుగ్రహం అలాంటిది, శరదుత్ఫుల్ల మల్లికాహ. వీక్షా రంతుం మనశ్చక్రే, భగవద్ అనుభూతి అందాలంటే రజోగుణ తమోగుణములు దాటిపోయి శుద్ధ సత్వభూమికలోకి వెళితే అనుభూతిని అందుకునే అర్హత ఏర్పడుతుంది. భగవానుడు శుద్ధసత్వం అనేటటువంటి దాన్ని ఆసరాగా మనకు అందించి గుణాతీత స్థితికి తీసుకువెళ్ళిపోతాడయ్యా అన్నాడు. ఇక్కడ ఆ శుద్ధసత్వభావ వికసనమే తెల్లని చల్లని నిండు వెన్నెల తెల్లగా విరబూసిన మల్లికలు ఆ భూమికి ఏర్పరిచాడు భగవానుడు. వీక్షరంతుం మనశ్చక్రే, వారితో ఆ సమయంలో భగవానుడు ఒక లీల చేయాలని వినోదించాలని అనుకున్నాడు, యోగమాయను ఆశ్రయించి. ఎందుకంటే ఆ యోగమాయ తల్లి సహాయం లేకుండా ఆయన లీల చేయట, ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో వారు తన్ను పొందాలి అంటే యోగమాయ వారికి ఆసరాగా ఉండాలి. ఆవిడ లేకపోతే ఆయన్ని పొందలేం. ఎవరయ్యా ఆవిడ అంటే, ఆవిడ పేరు యోగమాయ అన్నాడు. ఏమిటి యోగమాయ అంటే, యోగం అంటే యుజ్ అనే ధాతువు నుంచి యోగ శబ్దం ఉత్పన్నమైంది, కలయిక అని అర్థం. ఏ మాయ సహాయం చేత పరమాత్మను కలవగలమో ఆ మాయ పేరు యోగమాయ అన్నాడు. ఇక్కడ పరమాత్మతో కలిపే మాయ అండి. ఈవిడొకరు ఉన్నారు, ఈ మాయ మనకు అమ్మ. ఈ మాయ మనల్ని తీసుకెళ్లి పరమాత్మ దగ్గర పెట్టగలదు. మీరు కానీ భక్తి లేకపోతే ఆ మాయ తీసుకెళ్ళి సంసారం బుడదలు దించేస్తుంది. ఆవిడే దించుతుంది, ఆవిడే సంసార పక్క నిన్మక్కన సముద్ధరణ పండిత ఆవిడే. ఎవడయ్యా యోగమాయ అంటే అద్భుతమైన మాట చెప్తున్నారు. యోగాయ యా మాయా యోగమాయ అని నిర్వచనం ఇచ్చారండి. ఈ అధ్యాయానికి ఎన్ని వ్యాఖ్యలున్నాయో, ఎన్ని రకాల వ్యాఖ్యలున్నాయో, అన్నీ కలిపితే రాసపంచాధ్యాయ భాష్యాలు అత్యద్భుతం. భాగవతమంతరికీ భాష్యాలు చాలా ఉన్నాయి, అందులో శ్రీధరీయ భాష్యం. అలాగే ఈ పంచాధ్యాయాలకి శ్రీధరీయ భాష్యంతో పాటు రాధాకృష్ణ ఉపాసకులిచ్చే భాష్యాలు ఉన్నాయి, వాటిని ప్రమాణంగా తీసుకుంటే యోగాయ యా మాయా యోగమాయ, యోగమునకై ఏ మాయ అక్కడ సర్వది యోగమాయ అన్నాడు. ఇక్కడ ఇంకొక అర్థం చెప్పారు, మాయా అనే శబ్దం దేని ఎందు వాడాలి అంటే నిఘంటువుల్లో బంధేచ కృపాయ అన్నారు. ఇక్కడ బంధమునందు కృపయందు యోగ మాయా శబ్దం వాడాలన్నారు. మాయ అంటే బంధించున్నది అని ఒక అర్థము, దయారూపుణి అని మరొక అర్థం అంట. ఓహో ఇలాగో ఉన్నదా, అందుకే నమస్తేస్తూ మహామాయే అన్నా తల్లిని. అంతే కదా, మాయ మాయ అంటే దయారూపుడి అని కూడా అర్థమే. కనుక కృపాయాం బంధేచ అని నిఘంటువే చెప్పింది. కనుక మాయ అంటే దయా. ఎటువంటి దయా అంటే యోగాయ, యోగమునకై ప్రసరించిన ఒకనొక దయారూపిణి ఆవిడ యోగమాయ అన్నాడు. ఇక్కడ యోగమునకై అంటే అర్థమేంటి, పరమాత్మతో కలయికకై ఆయన నుంచి ప్రసరించిన ఒకనొక దయ ఉంది, ఆ దయని ఆధారం చేసుకుని లీల చేశాడు. ఆ యోగమునకై ప్రసరించిన దయారూపుడైన శక్తి యోగమా ఎవరో కాదయ్యా, ఆ తల్లినే రాధ అంటున్నారు ఇక్కడ. ఆ తల్లి యోగమాయ అనగా రాధాదేవి. యోగమాయా ఉపాశ్రిత అంటే రాధాదేవితో కలిసి లీల చేస్తున్నాడు. ఎందుకంటే రాసమునకు ప్రవేశం లభించాలి అంటే రాసేశ్వరైన ఆ తల్లి యొక్క దయ ఉండవలసినదే. అందుకే రాసేశ్వరి, రసవిద్యారూపిణి అయిన జగన్మాత ఆ తల్లి యొక్క ఉపాశ్రిత, ఆమెను సమీపముగా గ్రహించి ఆశ్రయించి భగవానుడు చెయ్యబోతున్న లీలా.